హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం వైఎస్ఆర్ పెళ్లికాన్కు సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో చాలా మంది అభ్యర్థులు వైఎస్ఆర్ పెళ్లికాన్కి అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారు ఎప్పుడు మా ఖాతాలో వేస్తారు అని చాలా మంది అయితే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది కానీ మనకు డేట్ అయితే గా తెలియచేయలేదు కానీ నా యొక్క డేట్ అయితే చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడవచ్చు ఇంట్రెస్ట్ లేని వారైతే ఇక్కడ స్కిప్ చేయవచ్చు తప్పకుండా మీకైతే ఈ వీడియోకి న్యాయం అయితే జరుగుతుంది తప్ప మీరు వీడియోకి లైక్ చేయండి మీరు నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే డైలీ ఫాలో అవుండి ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ అయితే వెళ్దాము చూసినట్లయితే నిన్న మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే వచ్చే ఏడాది నుంచి వైఎస్ఆర్ పెళ్ళికానుక అనే మెయిన్ హెడ్లైన్తో అయితే మ్యాటర్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు మనకు నవంబర్ పదకొండవ తేదీ చూసినట్లయితే వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్ గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ఈ జాతీయ విద్యా విధానాన్ని దినోత్సవ కార్యంలో భాగంగా సీఎం గారు మాట్లాడుతూ ఈ విధమైనటువంటి ప్రకటన చేశారు ఇదే ఫ్రెండ్స్ నిన్న వచ్చిన అప్డేటు ఇంకా ఇందులో ఉన్నాయి కానీ చాలా పథకాల గురించి అయితే ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటంటే వైయస్ఆర్ కానుగా చాలా మంది నేను దాదాపుగా గత వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను నేనైతే దీని గురించి పర్టికులర్గా వీడియోస్ అయితే రెండే మూడు చేశాను ఎక్కువ ఏం చేయలేదు మన ఛానల్లో అయితే ఆ వీడియో చూసిన వారందరూ చాలా చాలామంది అప్డేట్ చేస్తున్నారు కానీ అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది తెలియజేయడం లేదన్నారు దాదాపుగా మనకు ఈ సంవత్సరం చూసినట్లయితే వేస్తామన్నారు కానీ ఈ యొక్క పథకం సంబంధించి అప్డేట్ ఒక్కటి కూడా రాలేదనమాట అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చే ఏడాది వేస్తామంటున్నారు కాబట్టి నా అంచనా డేట్ ప్రకారం చూసినట్లయితే మనకు ఉగాది నుంచి అయితే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఈ జనవరిలో అమ్మఒడి రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ ఆ అమౌంట్ అన్నీ క్రెడిట్లు అయిపోగా మనకైతే స్కూళ్ళు కాలేజీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాదాపుగా మనం చూసినట్లయితే ఉగాది అంటే దాదాపుగా మార్చి నెలలో ఈ యొక్క అమౌంట్ మనకి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఖాతాలకి నేరుగా ఖాతాలకే బడ్జెట్ కేటాయింపు అనేది ఖచ్చితంగా అయిపోతుంది ఈ ఇయర్లో అంటున్నారు కాబట్టి సో మనం వెయిట్ చేద్దాం వైఎస్ఆర్ పెళ్ళికానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకు రెండు వేల ఇరవై ఒకటి లేదు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో వేసే అవకాశం అయితే ఉంది ఇది నేను ఒక ఎక్స్పైర్ డేట్ మాత్రమే చెప్తున్నాను సో పర్టికులర్ కాదు ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఈ వీడియో చూసిన వరకు మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి ఇక్కడ మన వారు ఏం చెప్పారంటే పథకాన్ని వచ్చే ఏడాది ప్రారంభిస్తామని అంటున్నారు కానీ పర్టికులర్గా డేట్ అయితే చెప్పలేదు నా యొక్క ఎక్స్పైర్ డేట్ ప్రకారం అయితే నేనైతే మార్చిలో ఈ యొక్క పథకాన్ని అయితే అందరి ఖాతాలో అమౌంట్ వేసే అవకాశాలు ఉంటుంది అది ఎవరికి రెండు వేల ఇరవైలో ఎవరైతే న్యూలీ మ్యారేజ్గా చేసుకుంటారో వాళ్ళకనేది ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థి ఏంటంటే చిన్న పెద్ద మిస్టేక్లు చేస్తున్నారన్నమాట చిన్నవేం కాదు ఏం చేస్తారంటే పెళ్లికి ముందు కావలసినటువంటి మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అప్ ఉంటుంది అనమాట వధువు వరుడు కలిపి పెళ్లికి ముందు ఒక కార్యం ఉంటుంది అనమాట అది ప్రతి ఒక్కరు ఆ ఫారం అనేది నింపించినట్టు రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేవి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలామంది ఏం చేస్తున్నారు పెళ్ళంతా అయిపోతుంది ఆ తర్వాత అనేది దీని గురించి ఆలోచిస్తున్నారు ఆ తర్వాత వాళ్ళకి అనేది అర్హత కోల్పోతున్నారు చాలామంది అభ్యర్థులు ఇదే బిగ్ మిస్టేక్ చేస్తున్నారు అయితే దీని గురించి ఇంకా మీకు క్లియర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వైస్ఆర్ పెళ్ళికార్కు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే ఎంత అమౌంట్ ఇస్తారు ఏ ఏ కేటగిరీకి ఏఏ అమౌంట్ ఎంత ఇస్తారు అనేది పూర్తిగా మెన్షన్ చేస్తూ వీడియో ఇదివరకు చేశాను ఆ వీడియో మీరు ఖచ్చితంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది ఈ యొక్క టైట్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో లింక్ ఉంటుంది అది చూడవచ్చు ఇంకా వీడియో లెంత్ ఉంటే ఎక్కువ చూడట్లేదని నేనైతే ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇది జెన్యున్ అప్డేట్ అండి జెన్యున్ అప్డేట్ నా ఛానల్లో ఒక అప్డేట్ అనేది వచ్చిందంటే మీకు ఎంత కొంత న్యాయం జరగాలనే అప్డేట్తో వీడియో చేస్తున్నాను మీకు ఇంకా వైఎస్ఆర్ పెళ్లికానికి సంబంధించినటువంటి ఏ ఎలా రిజిస్ట్రేషన్ చూసుకోవాలి ఎంత అమౌంట్ వేస్తారు ఎవరెవరికి ఎలా వేస్తారనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేశాను ఆ వీడియో చూస్తే పూర్తి మ్యాటర్ అని తెలుస్తుంది మేబీ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సో చూడాలి ఎటువంటి అప్డేట్ వస్తుందో మీకు ఇంకా అప్డేట్ కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అప్డేట్ వచ్చినట్లు ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉంటాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్